అబద్ధాల పునాదుల మీద నిజాల సమాధులు చేసి ఆ పైన కట్టే భవనాలతోనే ప్రస్తుతం జర్నలిజం బ్రతుకుతుంది. ఓట్లన్నీ ఒకే ఇంటి నెంబర్తో 100 ఓట్లున్నాయి, 500 ఓట్లున్నాయి, 1000 ఓట్లున్నాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు విపక్షాలు. గుడ్, తప్పులేదు, ఎందుకంటే అవి రైట్ చేయాలి కూడా. విశేషం ఏంటంటే అది రివిజన్ చేసి ఎలక్షన్ కమిషను బయట పెడుతున్న వాస్తవాలు అవి. అది ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ అవ్వట్లా, ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ ఏం బిగిన్ చేశారు, రొటీన్గా మనం దీంట్లో పెట్టుకుంటే జరగడమే. కానీ ఇదివరకట్లో అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి, అప్పట్లో వైసీపీ ఆరోపణ చేసింది పెద్ద ఎత్తున చేస్తున్నారని. అప్పుడు ఆరోపణ చేసిన ఓట్లు తొలగించలా, అప్పుడు ఎబేయన్స్లో పెట్టింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు వాటినే ఈనాడు జ్యోతి కథనాలుగా రాస్తున్నాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. రోల్ ఐడెంటిఫికేషన్, ఏదైతే సుమారు 800 ఓట్లున్నాయి, 500 ఓట్లున్నాయి అన్నారో, ఎప్పుడు రిజిస్టర్ చేయించారు అన్నటువంటి లెక్క తీస్తే, రోల్ ఆఫ్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2019 అలాంగ్ విత్ సప్లిమెంట్ 1 ఆఫ్ ఎడిషన్స్ డిలిషన్స్ అండ్ మోడిఫికేషన్స్ అండర్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2019 అండ్ సప్లిమెంట్ 2 ఆఫ్ ఎడిషన్స్ డిలిషన్స్ అండ్ మోడిఫికేషన్ అండర్ కంటిన్యూస్ అప్గ్రేడేషన్ 2019. ఇది గుంటూరుకి సంబంధించినటువంటి దీనిది. ఇక్కడ రోజు వచ్చేటువంటి ఈ విచిత్రమైనటువంటి వ్యవహారాలే, అలాగే ఒకే డోర్ నెంబర్పై 506 ఓట్లు అన్నటువంటిది, ఇది మంచి వార్తే. ఖచ్చితంగా వార్త రాసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు, కాకపోతే ఫైనల్ రిపోర్టుల దగ్గరనే వచ్చేటువంటిది. ఇది కూడా సేమ్ 2019కి ముందు రిజిస్టర్ అయినటువంటి ఓట్లు అని ఎన్నికల సంఘమే తేల్చి, అంటే 2019 అప్పుడు ముందుగా టైం ఇస్తారు కదా అందరికీ కూడా చేసుకోమని చెప్పి, వాటిట్లకు సంబంధించినటువంటి అంశం ఇది. ఎడాపెడ దొంగ ఓట్లు అన్నటువంటి మరొక వార్త, దీనికి సంబంధించింది కూడా సేమ్ రివిజన్ ప్రొసీజర్ చూసుకుంటే సేమ్ 2019 రివిజన్ ప్రకారం జరిగినటువంటి వ్యవహారం. ఇవన్నీ కూడా అప్పుడు రిజిస్టర్ అయినాయి అన్నటువంటి వ్యవహారం. ఇట్లా చూసుకుంటే జోక్ ఏంటంటే ఎన్నికల సంఘం ఇప్పుడు తేలుస్తోంది, ఇక్కడ జగన్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జరుస్తున్నారు అనుకుందాం, నో డౌట్, తప్పేం లేదు, వాళ్ళు జార్చరని ఎవడంటలేదు, వీళ్ళ అంకె బయట పెడితే తప్పు లేదు కదా. అంతకుముందు హయాంలో వచ్చిన వాటిని ఇప్పుడు లెక్కలు చూపెట్టి వీళ్ళ మీద వేసేస్తున్నారు నేపం, వీళ్ళ లెక్కలు తీయించండి. ఇప్పుడు వీళ్ళ లెక్కలు తీస్తే కదా అక్కడ ప్రాక్టికల్గా తేలేటువంటిది. ఈ పాత వాటిని తెచ్చి వీళ్ళ మొహాన్ని వేసేస్తున్నారు, కొత్త వాటిని చూపెడితే అప్పుడు జగన్ని దోషిగా చూపెట్టచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూపెట్టచ్చు. వీళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారు, ఆధార్తో అనుసంధానం చేయిస్తున్నారు వాలంటీర్లు, దాన్నే కదా మనం తప్పు పడుతోంది. ఆధార్తో ఓటు అనుసంధానం చేస్తే మంచిదే చెడ్డదే, దొంగ ఓట్లు లేకుండా ఉండాలనే కదా. దొంగ ఓట్లు లేకుండా ప్రయత్నిస్తున్నదేమో బూత్ అయ్యింది, దొంగ ఓట్లు పెట్టుకున్నోడేమో నీతి అయ్యాడు, ఆ తప్పుడు పనిచేసినటువంటి వాడుని సమర్థించేటువంటి వాళ్ళు నీతివంతులకి మేధావులు అయ్యారు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల శాపం.